जय మరణంతో అన్నాడీఎంకేను ఏకఛత్రాధిపత్యంగా ఏలాలన్న శశికళ కలలు కలలయ్యాయి. నమ్మిన బంటని నమ్మి సీఎం చేసిన పళనిస్వామి ఎదురు తిరిగారు. దినకరన్ బోడిపెత్తనం ఇక చెల్లదని తీర్మానించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ ఎన్నిక చెల్లదని ప్రకటించారు. పళని వర్గం నిర్ణయంతో పన్నీర్ వర్గం సంతోషపడుతోంది. దీంతో మరోసారి విలీన చర్చలు ప్రారంభమవుతాయని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అంత అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15 నాటికి విలీన ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. శనివారం పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. పన్నీర్కు ఆర్థిక ప్రజా పనుల శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని అంగీకారం కుదిరినట్లు సమాచారం. ఫేస్‌బుక్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి అతనితో 4 ఏళ్ళు కలిసి జీవించింది ఓ అమ్మాయి. వీరి ప్రేమ విషయం పేరెంట్స్ కు తెలియడంతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన అమ్మాయి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రియుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా అతని పేరెంట్సే అడ్డుపడుతున్నారంటూ ఆపోతోంది బాధితురాలు. ఇద్దరి చదువుల భారం భరించలేకే ప్రియుడు తనని వదిలించుకోవాలని చూస్తున్నాడని లబోదిబోమంటోంది ప్రియురాలు. బీటెక్ చదివిన విశాఖకు చెందిన అమ్మాయి విజయవాడ కృష్ణలంక నెహ్రూ నగర్కు చెందిన కార్తీ అనే యువకుడు ఫేస్బుక్ లో పరిచయమయ్యారు. ఇద్దరు 4 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రియురాలి తల్లి ఆపరేషన్ కు డబ్బులు కూడా ఇచ్చాడు. ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయి అన్న సమయంలో కార్తికేయ ప్రియురాలిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో బాధితురాలు మోసపోయానంటూ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. అతని తల్లిదండ్రులే పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఆరోపిస్తోంది బాధితురాలు. కొసరాజు సంజారాణి అని చెప్పేసి అమ్మాయి వైజాగ్లో కీతమ్స్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతుందండి. వైజాగ్ అమ్మాయిది కూడా వైజాగే. అయితే మన విజయవాడలో కుకునూరు పవన్ కుమార్ అని చెప్పేసి నెహ్రూ నగర్ కృష్ణలంక ఏరియాలో లోకనాథం కొడుకు. 2014లో వీళ్ళిద్దరు ఫేస్బుక్లో పరిచయం అయింది. సిన్స్ 2014 అన్వర్డ్స్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం కలవటం ఇట్లా పరిచయం బాగా క్లోజ్నెస్ అయ్యి ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ అమ్మాయి అతనితో ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఏర్పడి ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వైజాగ్ ఏరియాలో కేసులు ఉన్నాయని చెప్పేసి గత 10 రోజుల నుంచి ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తూ ఫోన్ ఎత్తకుండా కలవకుండా ఉంటూ ఉంటే ఈ అమ్మాయి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మన కుకునూరు పవన్ కుమార్ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాను. నా పేరు సంధ్య. నేను వైజాగ్ గీతం యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్నాను. 4 ఇయర్స్ బ్యాక్ కార్తీక్ అనే అబ్బాయి నాకు ఫేస్బుక్లో పరిచయాడు. పరిచయమైన 1 మంత్కే వైజాగ్ వచ్చి ప్రపోజ్ చేశాడు. నేను ఒప్పుకున్నాను. 4 ఇయర్స్ నుంచి బాగానే ఉంది. తర్వాత నేను వైజాగ్లోనే ఉండిపోయేదాన్ని. మా మదర్ ఫాదర్తో నేను ఉండేదాన్ని కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. 2 ఇయర్స్ తర్వాత తను వచ్చి మా ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేశాడు. సీఏ ఫైనల్ చదువుతున్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు. మేము విజయవాడ ఎందుకు వచ్చామంటే మా మమ్మీకి ఇక్కడ విజయ సూపర్ స్పెషాలిటీలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమని వచ్చాము. తనే తీసుకొచ్చి ఇక్కడ కానూరులో హౌస్ తీసుకొని అక్కడ ఉండేవాళ్ళమి. అప్పుడు తను మా ఇంట్లోనే ఉండేవాడు 2 మంత్స్. ఉన్న తర్వాత బాగానే ఉంది అంతాన. వాళ్ళ దగ్గర మేము ఫైనాన్షియల్లీ వీక్ అయిపోవడం వల్ల మా మమ్మీ కోసం అనేసి వాళ్ళు 5 లాక్స్ ఇచ్చారనమాట. 5 లాక్స్ కార్ ఇచ్చారు. అది ఇవ్వడం మేము లేట్ చేసేసామని వాళ్ళ తను మా ఇంట్లోనే ఉంటున్నాడని వాళ్ళ మమ్మీ కొంచెం బాగా ఫీల్ అయిపోయి ఈ అబ్బాయిని కొట్టడం హెరాస్ చేయడం అలా స్టార్ట్ చేసింది అనమాట ఇంట్లోనే. ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాడు మొన్న. 1-2 వీక్స్ అవుతుంది హైదరాబాద్ వెళ్ళి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలా మా పేరెంట్స్కి ఇష్టం లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పాడు. సరే ఒప్పిద్దామని అన్నాను నేను. తర్వాత ఈ సండే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను అప్పుడు అది ఇంటికి వెళ్ళాను. ఆంటీ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అంటే ఇట్లాగా నాకు తెలియదమ్మా మా అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడో, నాకు సంబంధం లేదు మా అబ్బాయితో అని నేను అప్పుడు అన్నాను. మేము వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కదా, పోనీ వాళ్ళ మామయ్య నెంబర్ ఇవ్వండి అంటే నాకు తెలియదు నేను ఇవ్వను, నాకు సంబంధం లేదు నువ్వు నన్ను అడగక. అప్పుడు నేను అన్నాను తను రేపు పొద్దున్న వచ్చి నన్ను పెళ్లి చేసుకోను అని చెప్తే నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తానంటే చేసుకో ఎవరికి చేస్తావు చెయ్యు అని అన్నారు. తర్వాత ఇంకా ఇలా కాదనేసి ఆ అబ్బాయి మీద కేసు పెడితే అబ్బాయి నుంచి